జూనియర్ ఎన్టీఆర్ ముప్పైవ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాకి దేవరా అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అయితే దేవరాను ఒక పార్ట్ కాదు రెండు పార్ట్స్గా రూపొందిస్తున్నారట ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారం నిజమే అని తేలిపోయింది స్వయంగా డైరెక్టర్ కొరటాల శివ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు సినిమా చాలా బాగా వస్తుంది డైలాగులు తగ్గించలేం సీన్లు కట్ చేయలేం సో సినిమాని రెండు పార్ట్స్గా రిలీజ్ చేయాలనుకుంటున్నామని తాజాగా వివరణ ఇచ్చేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే పండగ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది ఎన్టీఆర్ అన్ని విషయాల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా అద్భుతమైన అవుట్పుట్ వస్తుందని మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో ను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్ ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగా జరుగుతుంది ఈ సినిమాను యవసు ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి సుమారు మూడు వందల కోట్లతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది తాజాగా దేవరకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు దీనికి రెండు పార్ట్స్గా తీసుకురాబోతున్నట్లు తెలిపారు ఇంకా ఆయన ఏమన్నారంటే ఎన్టీఆర్కు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యారు ఓ సరికొత్త ప్రపంచంలో అత్యంత బలమైన పాత్రలు ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ ఓ అద్భుతంలా అనిపించింది ఇందులో ఒక్క సీన్ ఒక్క డైలాగ్ కూడా తీసేయలేం అందుకే ఇంతటి బిగ్ క్యాన్వాస్ ఉన్న సినిమాను రెండు భాగాలుగా తీస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం దాంతో మా టీం అందరితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాం ముందుగా ప్రకటించిన తేదీకే అంటే వచ్చేడాది ఏప్రిల్ ఐదున పార్ట్ వన్ రిలీజ్ చేస్తామని కొరటాల అన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సినిమాలు గట్టిగా కొట్టండి